Okay, today's story is about a small little girl just like you. మీ అందరిలాగానే ఒక చిన్న పాప ఉంది నాన్న. ఆ పాప గురించి ఈరోజు మనం విందాం. ఓకేనా? తన పేరేంటంటే డోనా. ఓకే, డోనా తన పేరు అన్నమాట. సో వీ విల్ ఆల్ లిసన్ టు దట్ స్టోరీ టుడే. సి, బైబిల్లో చాలా మట్టుకి దేని గురించి ఉందో తెలుసా నాన్న? బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ లవ్ అండ్ గివింగ్. ఇట్స్ ఆల్ అబౌట్ లవ్ అండ్ గివింగ్. బైబిల్ గనక మీరు శ్రద్ధగా చదివితే, లేకపోతే మీరు ప్రతి వారము వింటున్న స్టోరీస్ని జాగ్రత్తగా గనక వింటే, ఇట్ ఈస్ ఆల్ టు డూ అబౌట్ లవ్ అండ్ గివింగ్. ఇట్స్ ఓన్లీ టు లవ్. మనను ఎవరు ప్రేమించుంటున్నానా? ఈ లోకంలో మనని అందరికంటే ఎక్కువగా, మీ మమ్మీ మీ డాడీ కంటే, మీ అమ్మమ్మ తాతయ్య కంటే, నానమ్మ తాతయ్య కంటే కూడా మనని ఎక్కువ ఎవరో ప్రేమించుండ్రు తెలుసా నానా? మన దేవుడు మనని ఎక్కువగా ప్రేమించిండు. మన ఈ లోకంలో రావడం ద్వారా ఏం జరిగింది? మనకేం లాభము ఏసయ్య ఈ లోకంలోకి వస్తే? అంటే ఏసయ్య ఈ లోకంలోకి వచ్చినందుకే మనకి పాపాల నుంచి విడుదల, విముక్తి వినాలైతే. ఓకేనా నాన్న? అయితే బైబిల్లో ఇట్స్ ఆల్ టు డూ అబౌట్ లవ్, దేవుని ప్రేమ. ఇంకా ఇట్స్ ఆల్ టు డూ అబౌట్ గివింగ్. అయితే ఈ గివింగ్ సందర్భం గురించి మనం మాట్లాడుకుంటే, మనము ఒక అమ్మాయి గురించి విందాము. ఆ అమ్మాయి కూడా ఏం చేస్తుందో తెలుసా నాన్న? మీరందరూ కూడా ఎవ్రీ సండే ఎంతో శ్రద్ధగా మీరేం చేస్తున్నారు? సండే స్కూల్కి వస్తున్నారు. రావడం అంటే జూమ్ లో కదా, ప్రస్తుతానికి కోవిడ్ రిస్ట్రిక్షన్స్ వల్ల మనమందరం జూమ్ లో కనెక్ట్ అయి ఉన్నాం. అయితే సండే స్కూల్లో కూర్చుంటున్నారు, పాటలు పాడుతున్నారు, ఎన్నో స్టోరీస్ వింటున్నారు. నిజంగా ప్రతి ఒక్కరూ నాకు ఈరోజు ఏం చెప్పాలంటే, ఎంతమంది ఈ ఆన్లైన్ జూమ్ క్లాస్ ద్వారా మీ యొక్క చిన్న హృదయాన్ని దేవునికి ఇచ్చిందో చెప్పండి పిల్లలు. షో యువర్ హ్యాండ్స్. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ గివెన్ యువర్ హార్ట్ టు లార్డ్ జీసస్ క్రైస్ట్? ఎంతమంది మీ హృదయాన్ని ఏసైకి ఇచ్చిండ్రు నాన్న? మనం అందుకనే వచ్చినాం కదా నాన్న. ఏసై మన నుంచి మన గోల్డ్, లేకపోతే మన మంచి వేసుకునే బట్టలు, మన బొమ్మలు, అవన్నీ కావాలి ఏసైకి. ఏసైకి అవన్నీ వద్దు. ఏసై కేవలము మనమే కావాలా? మీరు కావాలా? మీరు కావాలా? మీ చిన్న హృదయం మాత్రమే ఏసైకి ఇవ్వాలా? మనం ఏమో పెద్ద ఏం చేయని అవసరం లేదు నాన్న. ఎక్కడికో వెళ్ళి మన హృదయాన్ని ఏసైకి ఇచ్చే అవసరం లేదు. మనము మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చొని మీ చిన్న హృదయాన్ని ఏసయ్యకి ఇచ్చేసినారు అనుకోండి నాన్న, ఏసయ్య మీ హృదయంలో ఉంటాడు కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారో తెలుసా? ఏసయ్యకి ఇష్టమైన పనులే మనం అందరం చేస్తామంట. ఏసయ్యకి ఏమి ఇష్టము? మనం ఎప్పుడు మంచిగా ఏసయ్య పాటలు పాడడం ఏసయ్యకి ఇష్టము. మమ్మీ డాడీ చెప్పిన మాట వినడము ఏసయ్యకి ఇష్టము. ఒకవేళ మీరు ఏసయ్య పిల్లలైతే ఏమి చేస్తారు? మమ్మీ డాడీ చెప్పిన మాట వింటారు కదా నాన్న. మమ్మీ డాడీ వాళ్ళు చెప్పే చిన్న చిన్న పనులు, పాల ప్యాకెట్ తీసుకొని రావడము, లేకపోతే పడకలు సద్రి పెట్టడము, ఈ చిన్న చిన్న పనులు చెప్తారు కదా నాన్న, అవన్నీ చేస్తే ఏసయ్యకి ఇష్టము. అట్లనే మీలాగానే ఒక చిన్న పాప ఉంది నాన్న. ఆ పాప పేరు డోనా. ఈ రోజు స్టోరీ పేరు డోనాస్ మిషనరీ ఆఫరింగ్. ఓకే, డోనాస్ మిషనరీ ఆఫరింగ్. అయితే ఈ బిడ్డ కూడా చిన్నప్పుడే ఏసయ్యని స్వంత రక్షకునిగా అంగీకరించింది నాన్న. చిన్నప్పుడే ఏసయ్యని తన హృదయం ఏసయ్యకి ఇచ్చేసింది. ఏసయ్య నేను పాపిని, నా పాపాల కొరకు మీరు ఈ లోకంలోకి వచ్చిండ్రు కదా, నా కొరకు మీరు మీ యొక్క రక్తాన్ని చిందించినారు, మీరు నా కొరకు అసలు మీరు ఏం తప్పు చేయలేదు, ఎప్పుడు అబద్ధం ఆడలేదు, ఎప్పుడు నాలాగా అబద్ధం చెప్పలేదు, మమ్మీ డాడీ చెప్పిన మాట వినకుండా లేరు, మీరు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి నా కొరకు చనిపోయి తిరిగి లేచి ఇప్పుడు పరలోక రాజ్యంలో నా కొరకు మ్యాన్షన్ సిద్ధపరుస్తున్నారు కదా, అయితే నేను నా హృదయాన్ని మీకు ఇస్తున్నాని ఒకనాడు తన సండే స్కూల్లో తన హృదయాన్ని ఏసైకి ఇచ్చేసింది నాన్న. ఇచ్చేసిన తర్వాత డోనా ఒకరోజు సండే స్కూల్కి వెళ్ళింది అనమాట. మీలాగానే తను కూడా సండే స్కూల్కి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళ సండే స్కూల్ టీచర్ పాస్టర్ అంకుల్ ఏం చెప్పిండ్రో తెలుసా? మిషనరీ ఆఫరింగ్ గురించి, నెక్స్ట్ వీక్ మీరందరూ మిషనరీస్ కి మనం ఆఫరింగ్ పంపించాల పిల్లలు, మీ ఆఫరింగ్ తీసుకొని రండి. ఎవరైతే హైయెస్ట్ క్లాస్ లో ఎక్కువ ఆఫరింగ్ తీసుకొని వస్తారో వాళ్ళకి హైయెస్ట్ బ్యానర్ ఇస్తాము మిషనరీ ఆఫరింగ్ కి. ఎందుకంటే దిస్ ఇస్ ఫర్ ద గుడ్ కాస్ కదా. మిషనరీ అంటే ఎవరు నానా చెప్పండి? మిషనరీస్ అంటే ఎవరో తెలుసా? మిషనరీస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది ఇండియా, వాళ్ళ కంట్రీ ఇండియా అనుకోండి నాన్న. ఇండియా నుంచి వాళ్ళు ఆఫ్రికాకి వెళ్ళాలి,
ఆఫ్రికా కెళ్ళి అక్కడ పెద్ద పెద్ద జంగల్స్ లో వైల్డ్ యానిమల్స్ మధ్యలో మంచి ఫుడ్ లేకుండా ఇంకా అడవిలో అట్లా బ్రతుకుతూ ఉండి యేసయ్య నిజమైన దేవుడు త్వరగా ఈ లోకానికి రాబోతున్నాడు యేసయ్య మీ హృదయంలో అంగీకరించకపోతే మీరు చచ్చిపోతారు ఇట్లానే చచ్చిపోతే నరకానికి వెళ్తారు అని కొంతమంది ఫ్యామిలీస్ యేసయ్య స్వరం విని వెళ్తారన్నమాట అక్కడికి వెళ్ళిన వాళ్ళకి పరిచర్య చేయడానికి వాళ్ళ ఫ్యామిలీ కొరకు మిషనరీ ఆఫరింగ్ పంపిస్తారు అయితే సండే స్కూల్లో అనౌన్స్మెంట్ వచ్చింది ఏమనంటే మీరు కూడా మీ మిషనరీ ఆఫరింగ్ ని తీసుకొని రండి పిల్లలు ఏ క్లాస్ అంటే కిండర్ గార్డెన్ ప్రైమరీ జూనియర్ సీనియర్స్ ఎవరైతే ఎక్కువ ఆఫరింగ్ తీసుకొని వస్తారో హైయెస్ట్ ఆఫరింగ్ బ్యానర్ వాళ్ళకి ఇస్తామో అని చెప్తే డోనా వాస్ ఫిల్డ్ విత్ జాయ్ అంటే డోనా ఏమనుకుందంటే అమ్మా ఈరోజు సండే ఈరోజు సండే ఈవినింగే ఈ సండే నుంచి మళ్ళీ నాకు నెక్స్ట్ సండే వరకు కంప్లీట్ గా 7 డేస్ ఉన్నాయి సో నేను ఎట్లనన్నా ఈవినింగ్ కష్టపడాల ఏదన్నా కష్టపడాల స్కూల్ అయిపోయిన తర్వాతనన్నా ఎట్లనన్నా కష్టపడి ఆఫరింగ్ తీసుకొని రావాలా మేమే హైయెస్ట్ ఉండాలా మేమే చాలా ఆఫరింగ్ తీసుకొని రావాలా అని ఫస్ట్ ప్రేయర్ చేసుకుంటదేమనంటే యేసయ్య మా క్లాస్ లో మేము హైయెస్ట్ ఆఫరింగ్ ఇవ్వడానికి మాకు సహాయం చేయండి నాకు సహాయం చేయండి నాకు ఏదన్నా వర్క్ ఇవ్వండి మీరు నేను ఏదన్నా వర్క్ ఇవ్వండి చేయడానికని ప్రేయర్ చేసుకొని నేను మీరు నాకు చేసే ప్రతి హెల్ప్ లో నేను ఎట్లనన్నా గానీ ఒక ఆపర్చునిటీ వెతుక్కొని ఆఫరింగ్ కొరకు వర్క్ చేస్తాను ఈ వీక్ అంతా అని చాలా జాయ్ఫుల్ ఉంటుంది డోనా మీ అందరిలాగానే చాలా చియర్ఫుల్ అయితే ఆ సండే ఆ రోజు సండే సండే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీకి చెప్తా ఉంటది అన్నమాట ఏమని అంటే ఆంటీని డోనాని చూస్తారా మీరు చూడండి ఇక్కడ చూపిస్తాను చూడండి ఆంటీ ఏమో సండే ఈవినింగ్ కొరకు మంచిగా డిన్నర్ ప్రిపేర్ చేస్తా ఉందన్నమాట ఆంటీ కిచెన్ లో డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది చూస్తున్నారా పిల్లలు మీరు ఆంటీ డిన్నర్ ప్రిపేర్ చేస్తా ఉంది అక్కడ డోనా ఏం చేస్తుంది వాళ్ళ మమ్మీకి డైనింగ్ టేబుల్ సెట్ చేయడానికి కూర్చొని ఉంది అక్కడ డైనింగ్ టేబుల్ సెట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ప్లేట్స్ గ్లాసెస్ తీసుకొస్తుంది మీరు కూడా చేస్తారా పిల్లలు మమ్మీ అట్లా చెప్పినప్పుడు చేస్తారా డోనా ఏమంటారంటే ఏసేఎం ప్రేమించే వాళ్ళు తప్పకుండా పని చేస్తారు అని అంటారనమాట డోనా అయితే వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తా ఉంది మమ్మీ మేము నెక్స్ట్ వీక్ మిషనరీ ఆఫరింగ్ కొరకు మేము చాలా కష్టపడి మేమే మా క్లాస్ ఫస్ట్ ఇవ్వాలా మేము మంచి ఆఫరింగ్ ఇవ్వాలనుకుంటున్నాం మిషన్ ఫీల్డ్ కి మేము పంపించాలనుకుంటున్నాం మమ్మీ అని చెప్తే అవునా అయితే తప్పకుండా దేవునికి సహాయం చేస్తా డోనా నువ్వేం చేయ తెలుసా నేను నీకు ఒక హెల్ప్ చేస్తాను నువ్వేం చేయాలి తెలుసా మన గార్డెన్ లో బ్యాక్ యార్డ్ లో చాలా బాటిల్స్ పడి ఉన్నాయి ప్లాస్టిక్ బాటిల్స్ ఇంకా ఉంటాయి కదా టిన్స్ క్యాన్స్ జ్యూసెస్ మిల్క్ అవి తెచ్చుకునే టిన్స్ ఉంటాయి కదా వాళ్ళు పడేసి అంతా గార్బేజ్ ఇది చేయరు ఏం చేసిండ్రంటే అవన్నీ కూడా బ్యాక్ యార్డ్ లో పెట్టింది ఆంటీ నీకు ఒక ఐడియా ఇస్తున్నాను ఏం చేయాలంటే మండే రోజు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఈ పెట్ బాటిల్స్ అన్నిటినీ తీసుకెళ్లి నువ్వు అక్కడ గ్రోసరీ స్టోర్ పక్కన అమ్మేసే వాటిని అమ్మేస్తే కొన్ని సెన్స్ వస్తాయి నీకు ఆ సెన్స్ నువ్వు అర్న్ చేసుకోవచ్చు అని చెప్తే మమ్మీ థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ తప్పకుండా నేను అది చేస్తాను ఇంకా మళ్ళీ నువ్వు నాకు కిచెన్ లో హెల్ప్ చేసినందుకు కూడా కొన్ని చిన్న సెన్స్ ఇస్తావు కదా కొన్ని డైమ్ ఇస్తావు కదా అని చెప్పేసి చెప్తుంది ఓ షోర్ డోనా ఐ విల్ డూ దాట్ అని చెప్తుంది అయితే మండే రోజు స్కూల్ కి వెళ్తుంది డోనా వెళ్ళిన తర్వాత మంచిగా ఈ స్కూల్ కి వెళ్ళేసి సంతోషంగా జాయ్ఫుల్ గా ఇంటికి వస్తుంది ఆలోచిస్తుంది అనమాట నేను ఏమేం చేయగలిగితే నాకు ఆఫ్ మిషన్ ఫీల్డ్ కి పంపించడానికి సహాయపడతాయి అని చెప్పి ఈవినింగ్ వచ్చిన తర్వాత ఏం చేస్తుంది తన తన ఆశ తన ప్రేయర్ ఏముంటుందో తెలుసా నాన్న కనీసం అంటే కనీసము $5 అంటే అబౌట్ 500 రూపీస్ అనుకుందాం పిల్లలు 500 రూపీస్ ఎంత కష్టం కదా మనము మనకెంత ఇస్తారు స్కూల్లో పాకెట్ మనీ ఎంత ఇస్తారు నాన్న ఇప్పుడైతే మీరు అందరూ ఇంట్లోనే కూర్చుంటున్నారు కదా మీకు పాకెట్ మనీ ఉందా అన్ని ఇంటికే వస్తున్నాయి కదా మీకు మమ్మీ డాడీసే అన్ని తీసుకొని వస్తున్నారు అయితే పాకెట్ మనీ ఎంత ఉంటుంది 1 రూపీ 2 రూపీ ఒక ఎక్లెస్ చాక్లెటో ఏమైనా చిన్న చిన్నవి కొనుక్కోవడానికి మాత్రమే కదా 5 రూపీ 10 రూపీస్ మాక్సిమం అంటే మాక్సిమం 5 రూపీస్ కానీ 10 రూపీస్ అయితే డోనా ఏమనుకుంటే తన ఆశ మంచిగా ఇవ్వాలా మేము మిషన్ ఫీల్డ్ కి ఏసే గురించి సువార్త చెప్తుండ్రు కాబట్టి ఇవ్వాలని $5 అని ఇవ్వాలని ప్రేయర్ చేసుకుంటుంది నాన్న తను అయితే ఏం చేస్తుంది అంటే కొన్ని సెంట్స్ వస్తే ఏమో బాటిల్ అమ్మేస్తే మమ్మీ కూడా కొన్ని ఇస్తుంది నాకు అని చెప్పి సిద్ధపడి ఏం చేస్తుంది తెలుసా మంచిగా గ్రోసరీ స్టోర్ కి పరిగెత్తుకొని ఈవినింగ్ ఆ బాటిల్స్ అన్ని తీసుకొని పోయి అమ్మేసేస్తుంది అనమాట అమ్మిచ్చిన తర్వాత ఆమె చూసే ఎంతూజియాజము డోనా చాలా చియర్ఫుల్ గా ఉంటది ఎప్పుడు నవ్వుతూ ఉంటది అనమాట ఏసే పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండాలా జాయ్ఫుల్ గా ఉండాలా కానీ ఎప్పుడు సాడ్ గా మనకేమో కోల్పోయినము అట్లుండొద్దు
అయితే డోనా అయితే చాలా సంతోషంగా ఉంది. అయితే డోనా ఏం చేస్తో తెలుసా నాన్న, అమ్మేసిన తర్వాత డోనాను చూసి తను ఎక్స్పెక్ట్ చేసిన కంటే ఫ్యూ మోర్ సెన్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. తను కొన్ని సెన్స్ అనుకుంటది కానీ ఇంకా కొన్ని ఎక్కువ వస్తే చాలా హ్యాపీగా బయటకు వస్తుంది. రూమ్ లో గ్రోసరీ స్టోర్ నుంచి బయటకు వస్తే అక్కడ ఒక చిన్న బాబు కూర్చొని ఉంటాడు నాన్న. ఆ బాబు కూర్చొని ఉంటాడు, కింద తల ఉంచుకొని ఉంటాడు. చూస్తున్నారా పిల్లలు, మీరు స్లైడ్ లో చూస్తున్నారు కదా, చిన్న బాబు ఎంత దీనంగా ఉండు కదా. పాపం బట్టలు అన్ని మురికైపోయి ఉన్నాయి, ఇంకా కింద ఇట్లా తలంచుకొని ఉన్నాడు. ఎట్లా ఉన్నాడంటే ఎవరన్నా ఇట్లా కదిలిస్తే చాలా ఏడవాలని ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు తెలుసా? అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఏడుస్తూ ఉంటే డోనా డబ్బులు తీసుకొని తన పర్స్ ని మంచిగా టక్ చేసుకుంది అనమాట. ఇట్లా చూస్తున్నారు కదా, డోనా చేతిలో మంచి పౌచ్ ఉంది కదా తన దగ్గర. అయితే ఆ పౌచ్ లో డబ్బులు ఉన్నాయి. అయితే డోనా అడుగుతుంది, హే లిటిల్ ఫెలో ఏమైంది నీకు అని అడుగుతుంది. ఏమైందంటే అసలు ఇంకా ఎట్లా అంటే కమ్మునుంటాడు. ఏమైంది అనేసి అడుగుతుంది, వాట్ హ్యాపెన్ టు యూ లిటిల్ వన్ అని అడుగుతుంది. అడిగితే ఇంకా కళ్ళలో నీళ్ళాగవు, చాలా ఏడుస్తాడు నాన్న. చాలా ఏడుస్తే డోనాకి దుఃఖం అవుతుంది. ఏమైంది చెప్పు చెప్పు అంటే, మా మమ్మీకి లాస్ట్ పే వచ్చింది, దాంట్లో మమ్మీ కొన్ని డబ్బులు నాకు ఇచ్చి ఏం చెప్పిందంటే, గ్రోసరీ స్టోర్కి వెళ్ళి ఒక లోఫ్ ఆఫ్ బ్రెడ్ తీసుకొని రా, ఒక బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని రా అని చెప్తుంది అనమాట. బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని రా, ఈ బ్రెడ్ ప్యాకెటే మనము నెక్స్ట్ ఫ్రైడే నాకు శాలరీ వచ్చే వరకు తినాలా అని చెప్పి ఆ బాబుని పంపిస్తుంది. పాప మా బాబు సంతోషంతో పరిగెత్తుకొని వస్తాడు. పరిగెత్తుకొని వస్తే అక్కడ కింద చూస్తున్నారా నాన్న, కాదు ఫస్ట్ స్లైడ్ లోనే చూస్తున్నారా, అక్కడ ఒక మనం చూస్తుంటాం కదా ఇట్లాంటి డ్రైనేజ్ పిట్స్ కానీ అట్లాంటి కనపడతాయి కదా. తను తెచ్చుకున్న చిన్న కొన్ని డాలర్స్ దాంట్లో పడిపోతాయి నాన్న. అక్కడ చూస్తూ ఏడుస్తూ ఉంటాడు, దాన్ని తీయగలడా? తీయలేడు. దాన్ని చూసుకుంటూ చాలా ఏడుస్తాడు, మస్తు బాధ అవుతుంది. ఎందుకంటే మై మమ్మీ ఈజ్ కౌంటింగ్ ఆన్ దట్ బ్రెడ్ నౌ, ఎందుకంటే మేము ఫ్రైడే వరకు అదే తినాలని. ఆ చిన్న బాబు చాలా ఏడుస్తాడు. ఏడుస్తే డోనా అసలు చాలా ఏం చేస్తుంది తెలుసా, కమ్ విత్ మీ అని చెప్పి తనని తీసుకెళ్ళి గ్రోసరీ స్టోర్లోకి వెళ్తుంది. వెళ్ళి అక్కడ పరిగెత్తుకొని అక్కడ ఇక్కడ అంతా చెక్ చేస్తుంది. చెక్ చేసి అక్కడ బ్రెడ్స్ ఉంటాయి అనమాట, బ్రెడ్ సెక్షన్ ఉంటే ఒక మంచి బ్రెడ్ తీసుకుంటుంది. తీసుకొని యూ ప్లీజ్ గివ్ దిస్ టు మీ అని అడుగుతుంది ఆ గ్రోసరీ స్టోర్ అంకుల్ని. అనేసి అంటే అంకుల్ మంచిగా ర్యాప్ చేసిస్తే, ఫర్ మీ అని అడుగుతాడు ఆ బాబు. ఎస్ ఇట్స్ ఫర్ యూ అని చెప్తారు. చెప్తే తీసుకొని ఎట్లా పరిగెత్తుతాడు తెలుసా చూడండి. తీసుకొని ఆ కవర్ ఇవ్వంగానే వెళ్ళిపోతే డోనా ఎట్లుంది, సాడ్గా ఉందా నానా? డోనా చాలా జాయ్ఫుల్ గా ఉంది కదా. ఎందుకో తెలుసా, యాక్చువల్గా మనమైతే ఏం చేస్తాము, కొంచెం సాడ్ అవుతాం. అరే నేను ఎట్లా మిషన్ ఫీల్డ్కి ఇస్తున్నాను, నేను కూడా మంచి పనే చేస్తున్నాను, ఇప్పుడు ఈ బాబుకి ఇస్తే ఎట్లా, నాకు వచ్చేవే కొన్ని డాలర్స్, ఇవి కూడా తగ్గిపోతాయి, నేను ఎట్లా ఇస్తాను అని అట్లా అనుకుందా? తను అట్లా అనుకోలేదు. ఎందుకు, ఏసయ్య పిల్లలైతే ఆ మోమెంట్లో ఏదైతే జీసస్కి హ్యాపీగా ఫీల్ అవుతుందో నేను అదే చేస్తా అనుకోని ఏం చేస్తుంది, ఆ బాబుకి పాపం వాళ్ళకి భోజనం లేదు, అది ఇవ్వడం ఇంపార్టెంట్ అనుకుంటుంది అనమాట. అనుకొని వెంటనే అది కొన్నిస్తే ఆ బాబు చాలా జాయ్ఫుల్గా వెళ్ళిపోతాడు. పాపం తను అనుకున్న డాలర్స్లో వచ్చినే కొన్ని సెంట్స్, ఒక్క డాలర్ కూడా కలెక్ట్ కాదు, అనుకున్న కొన్ని సెంట్స్లో ఆ కొన్ని సెంట్స్లో కూడా కొన్ని బ్రెడ్కి వెళ్ళిపోతాయి. సరే అని ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత సరే నేను ఏమన్నా ఇంకా కష్టపడతాను అని చెప్పి అనుకుంటుంది. నెక్స్ట్ డే సరేలే మమ్మీ నాకు ఏదో రకంగా కొంచెమన్నా ఏదో హెల్ప్ చేస్తుంది, ఏదో చెయ్యొచ్చు అని అనుకుంటే వాళ్ళ మమ్మీ ఏం చెప్తుందో తెలుసా, నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే, డోనా నేను నాన్నమ్మ దగ్గరికి వెళ్తున్నాను, గ్రాండ్ మామ్ ఇస్ ఇల్, సో నేను నాన్నమ్మ దగ్గరికి వెళ్తున్నాను, నువ్వు తమ్ముడిని చూసుకో, నువ్వు చిన్న టామ్ని టామిని చూసుకోవాలా నువ్వు అని చెప్తున్నమాట. టామ్ని చూసుకోవాలంటే ఓకే మమ్మీ షోర్ అని అంటది. అని చిన్న ఎన్ని 2 ఇయర్స్ ఉన్న తమ్ముడిని ఆడిపించుకుంటది, గార్డెన్ లో ఆడిపించుకుంటా ఉంటది అనమాట. ఆడిపించుకుంటా ఉంటది కానీ కూర్చొని ఆలోచిస్తుంది, అరే నేను ఈరోజు ఏంటిది, మళ్ళీ ట్యూస్డే వచ్చింది, ట్యూస్డే మండే అయిపోయింది కదా, ట్యూస్డే వచ్చింది, ఇంకా కొన్ని డేసే ఉన్నాయి, నేనేమో ఇట్లా కౌంట్ చేసుకుంటున్నాను, కానీ ఏవైతే ఏసేకి ఇష్టమో ఆ పనులు చేసే కదా నేను చెయ్యాలా అని చెప్పి ఆలోచించుకుంటుండి తమ్ముడిని గార్డెన్లో ఆడిపిస్తూ ఉంటే మిస్సెస్ స్టోన్ ఆంటీ, ఆంటీ పేరు మిస్సెస్ స్టోన్ అనమాట. అయితే ఆంటీ హే డోనా అని పిలుస్తుంది. అయితే ఎస్ ఆంటీ అని దగ్గరికి వెళ్తుంది. అంటే సో నువ్వు తమ్ముడిని చూసుకుంటున్నావా, అంటే మీ మమ్మీకి బాగాలేదా డోనా అంటే, లేదా ఆంటీ మమ్మీకి బాగుంది కానీ నాన్నమ్మకి బాగాలేదు, గ్రాండ్ మామ్కి బాగాలేకపోతే నాన్నమ్మని చూసుకోవడానికి వెళ్ళి మమ్మీ ఏం చెప్పిందంటే తమ్ముడిని చూసుకోమని చెప్పింది నాకు ఇక్కడ అనేసానంటే, అవునా అంటే యువర్ పేరెంట్స్ మైట్ బి రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ, మీరు చూసుకుంటున్నారా నాన్న మీ ఇంట్లో మీ చిన్న తమ్ముళ్ళని చెల్లెలని, లేకపోతే కొడుతున్నారా వాళ్ళని, కొడుతున్నారా, అట్లా చెయ్యొద్దు కదా.
ఏసే పిల్లలైతే మమ్మీ చెప్పిన మాట వినాలా, ఇంకా చిన్న తమ్ముడిని గాని చెల్లికిని గాని చూసుకోమంటే మమ్మీ వాళ్ళు పని చేసుకునేటప్పుడు చూసుకోవాలి కదా. డోనా అయితే అదే పని చేస్తుంది. అయితే మీ మమ్మీ డాడీ నీతో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు తెలుసా, వెరీ గుడ్ గర్ల్. అయితే నేను మీ మమ్మీ నాకు చెప్తా వచ్చింది, నెక్స్ట్ వీక్ సండే స్కూల్లో మిషనరీ ఆఫరింగ్ కి నువ్వు డబ్బులు ఇవ్వాలనుకుంటున్నావు కదా, అయితే నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలా. నువ్వు నాకేం చేయాలో తెలుసా, రేపు మా గార్డెన్ ని కొంచెం నువ్వు కట్ చేసి లాన్ ని మూవ్ చేయాలి. అక్కడ ఎట్లుంటదంటే నాన్న వాళ్ళకి చిన్న గార్డెన్ ఉంది అనుకోండి, పెద్ద గార్డెన్ ఉన్నా చిన్న గార్డెన్ ఉన్నా గ్రాస్ చాప్ చేసేదానికి ఒక లాన్ మూవర్ ఉంటుంది అనమాట మెషిన్, అయితే వాళ్ళు దాని అట్లా పెడితే దానికంతట అదే కట్ చేసుకుంటూ పోతుంది. పాపం ఎల్డర్లీ ఆంటీ వాళ్ళ చేయలేదు, చిన్నపిల్లలు అయితే చక్కా చక్కా చేయగలుగుతారు. డోనా ఏజ్ కి అసలు చెయ్యరు కానీ డోనాకి సంతోషం చిన్న చిన్న వర్క్స్ చేస్తూ చేయాలని చెప్పి అయితే చేయడానికి సిద్ధపడుతుంది. సిద్ధపడేసి ఓకే థ్యాంక్ యూ లార్డ్ ఎసయా, థ్యాంక్ యూ సో మచ్, నాకు ఒక వర్క్ ఇచ్చిండ్రు, సో నేను కొన్ని డాలర్స్ అన్నా కొన్ని డైమ్స్ అన్నా కొన్ని సెంట్స్ అన్నా సంపాదించుకోవచ్చు అనేసి ఆశపడుతుంది. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ వెన్స్డే మార్నింగ్ వస్తుంది. వెన్స్డే మార్నింగ్ సరే ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత వచ్చి హెల్ప్ చేద్దామని చూస్తే ఏమైతుందో తెలుసా నాన్న, మిస్సెస్ స్టోన్ ఆంటీ బయటికి వెళ్ళిపోతుంది. దిగాలుగా కూర్చుంటుంది ఇప్పుడు, ఒక స్లైడ్లో చూడండి, అయ్యో ఈరోజు వెన్స్డే కూడా ఏమని చేద్దామంటే మిస్సెస్ స్టోన్ ఆంటీ నాకు గార్డెన్ మూవ్ చేద్దామని చెప్పింది కానీ ఆంటీయే లేదు ఇప్పుడు, నేను ఏం చేయాలా అనేసి అట్లానే కూర్చొని ప్రేయర్ చేసుకుంటా ఉంటుంది. ఏసయ్యా నాకు ఏమన్నా హెల్ప్ చేయండి మీరు, నేను ఆఫరింగ్ ఇవ్వాలనుకుంటున్నాను కదా, నాకు ఎందుకు ఇట్లా అవుతుంది అని చెప్పి ప్రేయర్ చేసుకుంటా ఉంటుంది నాన్న. ప్రేయర్ చేసుకునేటప్పుడు అంత లోపల మిస్సెస్ స్టోన్ ఆంటీ పక్కింట్లో లేదు కదా, బయటికి వెళ్ళింది తను. అయితే వాళ్ళ ఇంట్లో ఆంటీ మంచిగా ఫ్లవర్ పాట్స్ పెడుతుంది అనమాట. ఫ్లవర్ పాట్స్ పెట్టి అక్కడ ఏం చేస్తుందంటే మంచిగా వాటిని డెకరేట్ చేసి పెడితే ఒక స్ట్రే డాగ్ వస్తుంది, అంటే స్ట్రీట్ డాగ్, స్ట్రే డాగ్ వచ్చి అన్ని తవ్వేస్తుంది అనమాట. మొత్తం తవ్వేస్తామంటే హేయ్ హేయ్ అనే ఆ డాగ్ని తవ్వేస్తుంది డోనా వెళ్ళి, ఎందుకంటే డాగ్ అక్కడ మొత్తం మంచిగా ఆంటీ జాగ్రత్త పెట్టుకున్న ఫ్లవర్ పాట్ని జాగ్రత్త పెట్టుకున్న ఫ్లవర్ గార్డెన్ అంతా స్పాయిల్ చేస్తున్న స్ట్రే డాగ్ అనేది. డోనా అరిచే అరుపుకి పరిగి ఇంకా భయపడిపోయింది, ఆ డాగ్ భయపడిపోయి పరిగెత్తుకొని వెళ్ళిపోతా ఉంటది. అయితే గో అవే గెట్ అవే ఫ్రమ్ హియర్ అని చెప్పేసి అరుస్తా అనమాట డోనా. డోనా అరిచే అరుపుకి ఒక అబ్బాయి వింటాడు అనమాట అదే గార్డెన్ లో, హే యువర్ ట్రెస్పాసింగ్, హూ ఆర్ యూ అని అడుగుతాడు అనమాట. ఎవరు నువ్వు అనేసి అంటే డోనా ఆశ్చర్యపోతుంది, నేను పక్క నుండి ఐ హాయ్ అండ్ డోనా థామస్, ఐ లివ్ నెక్స్ట్ డోర్, మేము ఇంటి పక్కనే ఇక్కడే ఉంటాం, నేను నెయిబర్ మిస్సెస్ స్టోన్ ఆంటీకి నేను నెయిబర్ని, మీరు అంటే మై నేమ్ ఇస్ టాడ్ అని చెప్తాడు అనమాట. మై నేమ్ ఇస్ టాడ్ అని చెప్తాడు. అవునా అంటే మిస్సెస్ స్టోన్ హ్యాస్ హైర్డ్ మీ, మిస్సెస్ స్టోన్ ఆంటీ నన్ను హైర్ చేసుకుంది దేనికో తెలుసా, సమ్మర్ మొత్తం కూడా నేను గార్డెన్ చేస్తే ఇవంతా లాన్ని సమ్మర్ మొత్తం కూడా మొత్తం సమ్మర్ లో గార్డెన్ మూవ్ చేస్తే నాకు కొన్ని డాలర్స్ ఇస్తా అని చెప్పింది ఆంటీ అనేసి అంటే అవునా, అయితే నేను గార్డెన్ చేద్దామని చేస్తూ ఉన్నా స్టార్ట్ చేస్తున్నాను, నా యాంకిల్ ట్విస్ట్ చేసుకున్నాను, అయినా నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడికి అనేసి అంటే ఆంటీ మా నైబర్ కదా డాగ్ ఫ్లవర్స్ నన్ను పాడు చేస్తుందని వచ్చినాను, అయితే మరి మీ కాలు నొప్పి వస్తుంది అంటున్నారు కదా, మరి ఇప్పుడు మీరు గార్డెన్ చేయలేరు, నేను మీకు హెల్ప్ చేయనా టాడ్ అని అడుగుతుంది. అంటే నో నీడ్, నువ్వేం చేయని అవసరం లేదు నాకు, నువ్వెందుకు చేస్తావు, నేను చేస్తే నాకు డబ్బులు ఇస్తా అన్నది, అయినా నువ్వు గార్డెన్ చేస్తే నీకు డబ్బులు ఇస్తా అనుకుంటున్నావా, నేనేమి ఇవ్వను నీకు, నేను ఇవ్వను, నువ్వు వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి అనేసి అంటే ఓకే ఓకే నో ప్రాబ్లం అనేసి అనేసి అనే ఇట్లా తిరుగుతుంటది. కానీ అబ్బా అనేసి అంటాడు అనమాట, ఆయన యాంకిల్ ఇంకా నొప్పి వస్తూ ఉంటుంది. అయితే ఐ సపోజ్ మీకు చాలా నొప్పి వస్తుంది అనుకుంటా, మీరు నాకేం డబ్బులు ఇవ్వద్దు కానీ నేనే మీకు హెల్ప్ చేస్తా, నేను గార్డెన్ మూవ్ చేసి పెడతాను అంటే దేనికి మూవ్ చేస్తావు అంటే నాకేం పే చేయొద్దు మీరు, కానీ మీకు యాంకిల్ ట్విస్ట్ అయింది కదా నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి చెప్తాను అనమాట. సరే అని టాడ్ ఏమన్నాడు, అయితే సంతోషంగా ఆ లాన్ అక్కడ చెట్టు దగ్గర లాన్ మూవర్ ఉంది కదా నానా, ఆ మెషిన్ తీసుకొని మీకు స్లైడ్లో కనబడుతుంది కదా పిల్లలు, అయితే ఆ లాన్ మూవర్ తీసుకొని మంచిగా మూవ్ చేస్తూ ఉంటుంది. మూవ్ చేస్తూ ఉంటే టాడ్ ఆ యంగ్ బాయ్ అడుగుతాడు డోనా, వాట్ మేక్స్ యూ సో డిఫరెంట్ ఫ్రమ్ అదర్ చిల్డ్రన్, వై ఆర్ యూ సో హ్యాపీ, అసలు నువ్వు ఫ్రీగా నాకు ఎందుకు చేస్తా అంటున్నావు అనేసి అంటే దట్స్ బికాస్ ఐ లవ్ జీసస్ అండ్ ఐ వాంట్ టు డూ ద థింగ్స్ విచ్ మేక్స్ జీసస్ హ్యాపీ అని అంటుంది అనమాట. అవునా, దట్స్ సో డిఫరెంట్ అనేసారంటే నువ్వు నాకు డబ్బులు ఏమి ఇవ్వద్దు కానీ నేను నీకు నాకు మళ్ళీ పాపం ఈరోజు అయితే నేను అంత చేస్తానని సరిపోదు, నెక్స్ట్ డే నేను మళ్ళీ స్కూల్ నుంచి వచ్చినాక కొంచెం హెల్ప్ చేస్తాలే నీకు, అంటే నువ్వు నాకు ఏం హెల్ప్ చేయొద్దు, ఏం పర్వాలేదు నేనే చేసుకుంటాను,
అనేసి అంటే డాలర్స్ ఇవ్వొద్దని అనుకంట ఇట్స్ ఓకే కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయొచ్చు నువ్వు నాకు నువ్వు ఏం చేయొచ్చు తెలుసా నెక్స్ట్ వీక్ నాతో పాటు సండే స్కూల్కి రావచ్చు టాడ్ నువ్వు అంటే ఓకే లెట్స్ సీ అనేసి అంటే ఇంకా లాన్ మూవర్ అక్కడ పెట్టేస్తే డోనా వెళ్ళిపోతుంది అనమాట నెక్స్ట్ డే వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఇంకా థర్స్డే వచ్చేస్తుంది నాన్న థర్స్డే ఇంకేముంది ఫ్రైడే సాటర్డే టూ డేసే ఉంది థర్స్డే రోజు ఇంకా స్కూల్కి దిగాలి వెళ్తుంది నేను ఏం చేయాలా నేను ఎట్లనన్నా సంపాదించుకుందాం అంటే అసలు ఒక డాలర్ కూడా కావాలి కొన్ని సెన్స్ అయిపోయినాయి ఇంకా నేను $5 అనుకున్నాను కదా నేను ఏం చేయాలా కానీ డోనాకి ఏం తెలియదో తెలుసా ఏసయ్య ఏసయ్య పనులు చేస్తా ఉంది కదా నాన్న తను ఆఫరింగ్ సంపాదించుకోవాలని ఆశపడుతుంది కానీ తను చేసే పనులన్నీ కూడా ఏసయ్యకి ఇష్టమైన పనులే చేస్తా వస్తుంది అన్నీ కూడా వాళ్ళ మమ్మీకి తమ్ముడిని చూసుకోవడానికి హెల్ప్ చేస్తుంది పక్కింటి నైబర్ పాపం గార్డెన్ మూవ్ చేయలేకపోతున్న యాంకిల్ ట్విస్ట్ అయినందుకు గార్డెన్ మూవ్ చేసి పెడుతుంది రిటర్న్లో డబ్బులేం ఎక్స్పెక్ట్ చేయట్లే కానీ షీ ఈజ్ ట్రూ చైల్డ్ ఆఫ్ గాడ్ ఏసుప్రభుకి ఏదైతే ఇష్టమో ఆ పనులు మాత్రమే చేస్తుంది థర్స్డే ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు ఏమైతుందో తెలుసా నాన్న తన ఇంటికి వచ్చే వరకు ఏదైతే సర్ప్రైజ్ తనకుందో అసలు ఎంత జాయ్ఫుల్ సర్ప్రైజ్ తెలుసా ఇంటికి వచ్చే వరకు డోనా ఫ్యామిలీలో ఫేవరెట్ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళ అంకుల్ మిస్టర్ చక్ ఉంటారు అన్నమాట అంకుల్ వస్తాడు అంకుల్ వచ్చిందంత నాకు తెలియదు వస్తే అంకుల్ వచ్చినంత చాలా జాయ్ఫుల్గా ఉంటుంది వావ్ అంకుల్ వస్తే నాకు కొన్ని ఏమైనా డబ్బులు కూడా ఇస్తారేమో అని అనుకుంటారు అనుకొని డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చుంటారు అనమాట కూర్చొని వాళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు డిన్నర్ చేస్తూ ఉంటే అప్పుడు వాళ్ళ డాడీ వాళ్ళకి ఎట్లా తెలుసానన్నా డోనా వాళ్ళ ఫ్యామిలీ చాలా డిసిప్లిన్డ్గా వాళ్ళ డాడీ ఏం చేస్తాడంటే వీక్ అంతటికి పాకెట్ మనీ కొన్ని సెన్స్ ఇస్తాడనమాట తనకి ఆ రోజు పాకెట్ మనీ టైం అయితే వాళ్ళ డాడీ డిన్నర్ టేబుల్ దగ్గర డోనా టేక్ దిస్ ఇస్ యువర్ పాకెట్ మనీ అంటే చాలా లాంగ్ ఫేస్ పెట్టుకొని కౌంట్ చేసుకుంటారు ఎందుకు లాంగ్ ఫేస్ పెట్టుకుందో తెలుసా నేను ఇంకా సంపాదించుకుందామంటే కొన్నే ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు వాళ్ళ అంకుల్ అడుగుతాడు డోనా నువ్వు ఎందుకు లాంగ్ ఫేస్ పెట్టుకుని నువ్వు ఏమైంది అంటే అంకుల్ ఇట్లా మాకు సండే ఆఫరింగ్ ఉంది నేను మిషనరీ ఆఫరింగ్కి మా స్కూల్ హయ్యెస్ట్ మేము మా క్లాస్లో మేము హయ్యెస్ట్ బ్యానర్ ఇచ్చిన వాళ్ళం ఉండాలని మేము ఆశపడుతున్నాము అందుకనే అనేసానంటే గివ్ దోస్ కాయిన్స్ టు మీ నేను కౌంట్ చేస్తాను నేను కౌంట్ చేసి చూస్తా ఒకవేళ నేను కౌంట్ చేస్తే ఎక్కువ అయితే ఏమో అంటే అట్ల ఎట్లా అవుతుంది అని అడుగుతుంది అన్న తర్వాత ఏమో చూద్దాం అని చెప్పేసి అంకుల్ తీసుకుంటాడు అనమాట తీసుకొని కౌంట్ చేస్తూ ఉంటాడు కౌంట్ చేస్తూ ఉంటే అంకుల్ చాలా ఆశ్చర్యంగా అక్కడ పెట్టిండు ఫేస్ మీకు కనబడుతుందా ఒక డైమ్ ఇట్లా చేతిలో పట్టుకొని చూసి చాలా ఆశ్చర్యపడుతుంది ఏమంటాడు తెలుసా డోనా నీకు తెలుసా ఈ డైమ్ కొరకు నేను ఎప్పటి నుంచో సర్చ్ చేస్తున్నాను ఈ డైమ్ ను నాకు ఇస్తే నేను నీకు $50 ఇస్తా అంటాడు $50 ఇస్తా అంటే డోనాకి సంతోషము వాట్ అని అంటది మామ్ డిడ్ యూ జస్ట్ హియర్ దాట్ అనేసి అని అంటది అనేసి అంటే అందరు కూడా ఎంత జాయ్ఫుల్గా ఉన్నారో తెలుసా వాళ్ళ అంకుల్ ఎందుకంటే అంకుల్ కాయిన్ కలెక్ట్ చేస్తూ ఉంటారు ఆ డైమ్ ఏదైతే ఉందో అది ఆయనకి చాలా ప్రెషస్ అనమాట దాన్ని బదులు అంకుల్ $50 ఇస్తా అంటాడు అంటే అసలు ఇంకా డోనాకెన్ని ఇంకా 2 డేస్ ఉన్నాయి కానీ ఉన్న 5 డేస్ని కూడా ఏసే కొరకు తను బ్రతుకుతూ వచ్చింది నాన్న అయితే తను వెంటనే వచ్చి అంకుల్ని చాలా గట్టిగా హగ్ చేసుకుంటుంది హగ్ చేసుకొని ఎంత గట్టిగా కిస్ పెట్టుకుంటుంది అనమాట తన సంతోషానికి అసలు ఇంకా అవధులు ఉండవు ఏమంటది తెలుసా నేనైతే చాలా చిన్న ప్రేయర్ చేసినాను కానీ దేవుడు నాకు ఎంత గొప్ప మేలు చేసినాడు ఎందుకంటే లార్డ్ నిజంగా దేవునికి చియర్ఫుల్ గివర్ ఎంత ఇష్టం అంటే సంతోషంగా ఇస్తే మనకి ఏసేకి ఇష్టం ఒకవేళ మనం సంతోషంగా మనం ఏది చేసినా అని ఏసేకి ఇష్టం నానా దేవుని చిత్తానుసారంగా మనం ఒకవేళ సండే స్కూల్కి మన ఫ్రెండ్స్ ఇన్వైట్ చేసినాం అనుకో తనకు అది ఇష్టము ఏసేకి అది ఇష్టము అయితే డోనా కూడా ఏం చేస్తూ వచ్చింది తను మంచిగా వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేస్తూ వచ్చింది మిస్సెస్ స్టోన్ ఆంటీ వాళ్ళ లాన్ దగ్గర టాడ్కి హెల్ప్ చేసింది తను రిటర్న్లో ఏం అడిగింది టాడ్ని డబ్బులు ఇవ్వమన్నదా డబ్బులు ఇవ్వను అంటే కూడా ఏం ఎక్స్పెక్ట్ చేసింది నానా మళ్ళీ ఏం ఎక్స్పెక్ట్ చేసింది తను సండే స్కూల్కి రావాలన్నది అప్పుడు అంకుల్ని గట్టిగా హగ్ చేసుకుంటే అంకుల్ ఏం చెప్తాడో తెలుసా నాట్ ఓన్లీ దిస్ $50 ఐ ఆల్సో వాంట్ టు కమ్ టు యువర్ చర్చ్ దిస్ సండే నేను కూడా సండే నీతో పాటు చర్చ్కి వచ్చి నేను కూడా మిషనరీ ఆఫరింగ్ కొరకు వస్తాను అని చెప్తాడు అనమాట డోనా సంతోషానికి అసలు అవధులు ఉండవు వెంటనే వచ్చి తన బెడ్ దగ్గర వచ్చి ఎట్లా మోకాలోకి ప్రేయర్ చేసుకుంటుందో చూడండి వచ్చి ఎట్లా ప్రేయర్ చేసుకుంటుంది ఏమంటారంటే డియర్ లార్డ్ థ్యాంక్ యూ సో మచ్ నేను $5 ఇద్దామని ప్రేయర్ చేసుకున్నాను కానీ మీరైతే నాకు $50 ఇచ్చిండ్రు అయితే మీకు చెప్పాలా పిల్లలు అక్కడ ఇప్పుడు $50 తను ఎంత ఇవ్వాలనుకుంది
$5 ఇవ్వాలనుకుంది కదా, $50 వచ్చింది కదా, వాళ్ళ అంకుల్ అడుగుతాడు, డోనా మరి నీకు ఇప్పుడు $50 ఇచ్చినాను కదా నేను, అందుకు నువ్వు అన్ని ఇస్తావు, కొన్ని నీ దగ్గర పెట్టుకోవచ్చు కదా, నువ్వు ఇవ్వాలనుకుంది ఫైవ్. మనం అట్లా ఆలోచిస్తామా ఆలోచించమా? మనమైతే తప్పకుండా ఆలోచిస్తాం కదా నాన్న. ఏం ఆలోచిస్తాం? నేనైతే ఆలోచిస్తాను, అరే నేను ఫైవ్ అనుకున్నాను కదా, అయితే పోన్లే ఒక 10 ఇద్దాం, ఒక 40 పెట్టుకుందాం, అట్లా అనిపిస్తుంది కదా. డోనా ఏమంటది, నేను అడిగింది ఫైవ్ కానీ దేవుడు నాకు 50 ఇచ్చిండు, $50 కూడా నేను మిషనరీ ఫీల్డ్ మిషన్ ఫీల్డ్కే పంపిస్తా నేను అని చెప్పి నిర్ణయం తీసుకుంటాడు. అంకుల్కి చాలా సంతోషమై, ఐ ఆల్సో వాంట్ టు కమ్ టు యువర్ సండే స్కూల్, ఐ ఆల్సో వాంట్ టు కమ్ టు యువర్ చర్చ్ అంటది. అప్పుడు వెంటనే వచ్చి ఏం ప్రే చేస్తుంది తెలుసా, నేను అడిగింది దేవా $5 కానీ మీరు నాకు $50 ఇచ్చి ఇంకా 2 souls నేను సండే స్కూల్కి తీసుకెళ్ళి తరుణం ఇచ్చిన దేవా మీకు ఎంతగానో వందనాలు అని చెప్పి డోనా అంటది నాన్న. మన జీవితంలో మనము ఏసేని అంగీకరించిన తర్వాత డోనా లాగా జీవించాల. ఆఫరింగ్ లో దేవుడు ఎప్పుడు మన డబ్బులు అవి ఇవ్వాలని కోరడు కదా, ఎందుకో ఈ లోకాన్నే దేవుడు మనం సృష్టించిండు కదా నాన్న, ఒక మాట చేత సృష్టించిండు దేవుడు. మీ డబ్బులు ఇవ్వాలని దేవుడు కోరట్లేదు కానీ మీ చిన్న హృదయాన్ని ఇవ్వాలని కోరుతున్నాడు. ఒకవేళ మీ చిన్న హృదయాన్ని ఏసేకి ఇచ్చిండ్రు అనుకోండి నాన్న, మనం కూడా డోనా లాగా చియర్ఫుల్ గివర్ గా ఉంటాము. మిషన్ ఫీల్డ్స్ గురించిన బాధ ఉంటది, అక్కడ చాలా మంది సండే స్కూల్ పిల్లలు వింటారు, చాలా మందికి ఏసే గురించి తెలుస్తుంది అన్న ఆశ డోనా హృదయంలో ఉంది కదా. తను తన ఆశ నెరవేర్చుకోవడానికి మిగతావన్నీ చంపుకోలేదు. ఆ ఎందుకు, ఈ బ్రెడ్ నేను కొనియకపోతే కొన్ని డాలర్స్ మిగిలిపోతాయి కదా, కష్టమైతుంది పోనీలే బాబు ఏం కాదులే అని అట్లా చెప్పిందా. బ్రెడ్ కూడా కొనిచ్చింది, మళ్ళీ ఇంకా లాన్ కూడా మూవ్ చేసింది, వాళ్ళ మమ్మీకి హెల్ప్ చేసింది. కానీ రిటర్న్ లో దేవుడు ఇంత గొప్ప మేలు తన కొరకు సిద్ధపరిచిండు. దేవుడు ఎప్పుడైనా కానీ మనకి ఏది ఇచ్చినా నాన్న చాలా శ్రేష్టమైనది మంచిదే ఇస్తాడు. తన చిత్తం చొప్పున మనం ఏదైనా అడుగుతే, మీరు ఎప్పుడైనా చూడండి పిల్లలు, మీరు ప్రేయర్ చేసుకోండి, ఇప్పుడు ప్రేయర్ చేసుకొని మీరు ఏసేకి ఏదైతే ఇష్టమో మీరు అది అడగండి. ఏమడగాల ఏసయ్య, నేను మా కజిన్ ఉండు కదా, నాతో పాటు ఎప్పుడు ఆడుకుంటాడు కానీ సండే స్కూల్లో కూర్చోమంటే కూర్చొని కూర్చోడు ఏసయ్య, మరి నేను సండే స్కూల్కి తీసుకొని రావాలనుకుంటున్నా, జూమ్లో గ్యాదర్ అవ్వాలనుకుంటున్నాను అని మీరు ప్రేయర్ చేయండి. మీ కజిన్నే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా ఏసయ్య మీకు ఇస్తాడు కదా నాన్న. మీ హృదయంలో ఏసయ్యకి మీరు ఇవ్వాల్సిన స్థానము మొట్టమొదటి మీ హృదయం ఇవ్వాలి. ఏమని ఇవ్వాలంటే, ఏసయ్య నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నా హృదయంలోనికి రండి అని ఎప్పుడైతే మీరు చెప్తారో మన హృదయము డోనా లాగా మార్చబడుతుంది. పిల్లలు మీరు ఎన్నో వీక్స్ నుంచి సండే క్లాస్ వింటున్నారు కదా నాన్న, ఒకవేళ ఇప్పటి వరకు మీ హృదయాన్ని ఏసేకి ఇవ్వకపోతే దయచేసి మీరు ఎక్కడున్నారో సిన్సియర్గా నీల్ డౌన్ చేయండి. ఏమని ప్రే చేయనంటే, ఏసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నా హృదయంలోనికి రండి, నన్ను కూడా ఈ చిన్ని డోనా లాగా చేయండి అని చెప్పి మీరు ప్రేయర్ చేయాలా. చేస్తారా నాన్న? మీరందరు కూడా ప్రేయర్ చేయాలా, చేసుకుందామా? నీల్ డౌన్ చేయండి, అందరు కూడా నీల్ డౌన్ చేయండి. నాతో పాటు చూడండి మిషన్, తన నెక్స్ట్ సండే ఎట్లా వెళ్ళింది డోనా, టాడ్ని అంకుల్ని ఇద్దరిని తీసుకొని మందిరంకి వెళ్ళింది. ఎందుకు, మిషనరీ ఆఫరింగ్ కూడా ఇవ్వాలా. ఎంత జాయ్ఫుల్గా తన బైబిల్ తీసుకొని వెళ్తుంది చూసిండ్రా పిల్లలు, తను ఆఫరింగ్ కూడా తీసుకుంటుంది, ఇంకానేమో అంకుల్ని టాడ్ని కూడా తీసుకొని వెళ్ళింది. కాబట్టి మనం కూడా ఏసేయని ఏమడగాల, సండే స్కూల్కి నడిపించడానికి మన కజిన్స్ని, వాళ్ళందరూ కూడా పరలోకంలో ఉండడం మీకు ఇష్టం కదా నాన్న. మనం ఒక్కరమే పరలోకంలో ఉన్నాం అనుకో, మన ఫ్రెండ్స్, మన బ్రదర్స్, మన సిస్టర్స్, మన కజిన్స్ వీళ్ళందరూ ఎట్లా వెళ్తారు, ఎక్కడికి వెళ్తారు? కాబట్టి మనం ఏం చేయాలా, వాళ్ళ గురించి మనము ప్రేయర్ చేయాలా. మనం కూడా డోనా లాగా చేద్దామా? నీల్ డౌన్ చేయండి అందరూ, జాయిన్ యువర్ హ్యాండ్స్, క్లోజ్ యువర్ ఐస్. నాతో పాటు చిన్న ప్రేయర్ చేసిన తర్వాత మీకు మెమరీ వర్స్ చెప్తాను, ఓకేనా? చిన్న ప్రేయర్ చేద్దాం. ఏమని రిపీట్ చేయండి అంటే, ప్రియమైన ఏసయ్యా, మీరందరూ కూడా చెప్పాలి, నీల్ డౌన్ చేసి కళ్ళు మూసుకొని నేను చెప్పిన ప్రేయర్ రిపీట్ చేయండి అందరు కూడా గట్టిగా ఇంట్లో. ప్రియమైన ఏసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించండి, నా హృదయాన్ని ఈరోజు మీకు ఇస్తున్నాను, నన్ను మీ బిడ్డగా చేసుకునండి, మీ కొరకు ఈ చిన్ని డోనా వలె జీవించడానికి నాకు సహాయము చేయమని యేసు ప్రభువారి నామంలో అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. చేసినారు కదా నాన్న, డైలీ కూడా మనము బైబిల్ చదువుకుంటే దేవుడు మనతో కూడా మాట్లాడతాడు. ప్రతి డే మార్నింగ్ ఈవినింగ్ క్వైట్ టైం తప్పకుండా మనం చేసుకుందాం, ఓకేనా? ఓకే, ఈరోజు మెమరీ వర్స్ 2 Corinthians 9:7. Every man according as he purposeth in his heart, so let him give, not grudgingly
nor of necessity, for God loveth a cheerful giver. For God loveth a cheerful giver. Chinna pillalu ante first and second class vallu maatrame for God loveth the cheerful giver cheppalante. Migita third class and above, up to 10th and above, andaru kuda complete verse nechukoni mee videos tappakunda meer post cheyalanana. Okay na? 2 Corinthians 9:7. So kneel down everybody, let's pray. Okay, kneel down everyone, let's pray. మహాపరిశుద్ధుడైన పరలోకమందున్న జీవం కలిగిన గొప్ప దేవ, మీ ఘనమైన నామమును బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ వస్తున్నాము. ఈ యొక్క సాయంకాల సమయంలో మా జీవితాలతో డోనా యొక్క లైఫ్ ద్వారా మాట్లాడినందుకు, నాతో మా అందరితో మీరు మాట్లాడినందుకు వందనములు ప్రభా. ఎంత చియర్ఫుల్ గివర్ ప్రభా డోనా. మీరు ఎంతైతే అడిగినారో, మీరు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా నిజంగా చేసే దేవుడు అని డోనా లైఫ్లో విధంగా రుజువుపరిచినారో, నా జీవితంలో బిడ్డల జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభా. ఇచ్చిన బిడ్డలు ఎవరైతే ఈరోజు నిజంగా మోకాలొంగి ప్రార్థించినారో, వారి ప్రార్థనను అంగీకరించి వారి యొక్క ఆత్మలపై ముద్ర వేసి మీ బిడ్డలుగా వారిని చేసుకోనండి ప్రభా. వారి ఇంటిని వారిని దీవించండి. వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కంఠత్వాక్యం నేర్చుకొని వీడియోస్ పోస్ట్ చేయడానికి మీరే సహాయం అనుగ్రహించండి. మాకు ఈరోజు ఇచ్చిన మంచి సండే స్కూల్ టైంని బట్టి మీకు ఎంతగానో వందనం చెల్లించుకుంటూ ఈ కొద్ది మా ప్రార్థన యేసు ప్రభువారి ప్రశస్తమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్.